డాక్టర్స్ నన్ను పక్కకు తీసుకెళ్లి నాతో చెప్పినటువంటి నిజమైన మాటలు ఇవే. సో అసలు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అసలు ఏమనుకుంటున్నారని జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు స్వయంగా చెప్పారు. సో జూనియర్ ఎన్టీఆర్ తారక్ ఆరోగ్య పరిస్థితుల గురించి మరి స్వయంగా చెప్పారు. తారకరత్న పరిస్థితిని వైద్యులతో మాట్లాడిన తర్వాత మాట్లాడిన జూనియర్ ఎన్టీఆర్ తారకరత్న పోరాటం చేస్తున్నారని నిన్నటి మీద ఈరోజు తారకరత్న స్పందిస్తున్నారు. ఎక్మో మీద లేరు కానీ క్రిటికల్ కండిషన్లోనే ఉన్నారంటూ పేర్కొన్నారు. అభిమానుల ఆశీస్సులు తాత ఆశీస్సులతో కోలుకుంటారని ఆశిస్తున్నాను. తిరిగి మనతో తారకరత్న కథలో లారని ఉంటారని భావిస్తున్నానంటూ అండ్ మరి తారకరత్న త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మరి డాక్టర్స్ చెప్పిన విషయాలను కూడా తెలియజేశారు. సో డాక్టర్స్ నాకు అసలు విషయాన్ని కూడా చెప్పారు. సో తారకరత్న ట్రీట్మెంట్లో నిజంగా మిరాకిల్ జరిగిందని మరి గుండె ఆగిపోయింది సైతం మరి తిరిగి కొట్టుకుందని మరి ఈ విషయాన్ని కూడా బాబాయ్ చెప్తుంటే నాకైతే గూస్ బంప్స్ వచ్చాయని చెప్పారు. శరీరంలో మిగతా ఆర్గాన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. నిన్నటికైనా ఈరోజు ఆయన హెల్త్ కండిషన్ మెరుగుపడిందని చెప్తున్నారు. గుండె నాళాల్లోకి స్టంట్ వేయడానికి ఆయనకి డాక్టర్స్ కొన్ని మందులు వేస్తున్నారు. బీపీ షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యాక స్టంట్ వేస్తున్నట్టుగా చెప్పారు. తారకరత్న హెల్త్ విషయమై వైద్యులు అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్నారని చెప్పారు. మళ్ళీ గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి డాక్టర్స్ అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ ట్రీట్మెంట్స్ కంటిన్యూ చేస్తున్నట్టు మరి చెప్పారు జూనియర్ ఎన్టీఆర్. తారకరత్న ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అభిమానులకు శ్రేయాభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు మన జూనియర్ ఎన్టీఆర్. తారకరత్న ట్రీట్మెంట్ శరీరానికి సహకరిస్తోందని ప్రస్తుతం ఆయనకి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ మీడియాకు చెప్పారు.